హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ సుప్రీంకోర్టులో అమరావతికి సంబంధించిన అంశంలో వైసీపీ ప్రభుత్వానికి షాకింగ్ డెసిషన్ వెలువడింది. ఇవాళ సుప్రీంకోర్టులో అమరావతికి సంబంధించిన చర్చ వస్తుందో, ఆ కేసుకు సంబంధించిన విచారణ రానుంది అని ఇటువైపు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అటు అమరావతి పరిరక్షణ సమితి కావచ్చు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే గతంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అమరావతి మాత్రమే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు, దీన్ని స్టే ఇవ్వాలి అంటూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. అదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమల్లోకి తీసుకురావాలి, ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆ రకమైన ఆదేశాలు జారీ చేయాలంటూ అమరావతి పరిరక్షణ సమితి కూడాను సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు కేసులతో పాటుగా మరికొన్ని పిటిషన్లు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ముందున్నాయి. ఆ పిటిషన్లు ఏంటంటే, రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలను సవాలు చేస్తూ ఒకవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, మరోవైపు రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. వీరితో పాటు తెలంగాణ నాయకులు, బీజేపీ నాయకులు పొంగులేడు సుధాకర్ రెడ్డి కూడా విభజన హామీలను త్వరగా అమలు చేయండి అంటూ ఆయన మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ రకంగా చిన్న చితక పిటిషన్లు అన్నీ కలిపి రాష్ట్ర విభజన కావచ్చు, రాజధాని అంశం కావచ్చు, మొత్తం ఒక 36 రకాల పిటిషన్లు సుప్రీంకోర్టు ముందున్నాయి. ఇవన్నీ కూడాను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేఎం జోసెఫ్, రిషికేష్ రాయ్ న్యాయమూర్తుల ముందుకు రాబోతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి ఒకేసారి విచారణ చేయాలని సుప్రీంకోర్టు భావించింది. ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో అది భావించింది. అయితే ఇవాళ ఆ కేసులన్నీ విచారణకు రానున్నాయి. అయితే ఇక్కడ ఇవాళ 35 కేసుల వరకు మాత్రమే ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనంలో విచారణ జరగబడ్డాయి. అయితే మిగతా ఇది 45వ నంబర్ కేసుగా అమరావతి కేసు ఉండటంతో, సో అనుకోకుండా సడన్గా మధ్యాహ్నం 1 గంటకే కేసులను విచారణను నిలుపుదల చేస్తూ వెళ్ళిపోయారు న్యాయమూర్తులు ఇద్దరు. దీనికి కారణం ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ యుయు లలిత్ ఇవాళ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులతోటి చిట్చాట్ చేయబోతూ ఉన్నారు, దానికి సంబంధించి హాజరు కావాల్సి ఉండడంతో వాళ్ళందరూ కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మరి ఈ కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయన్న అంశాన్ని అమరావతి పరిరక్షణ సమితి న్యాయవాది అక్కడ ప్రశ్నించడంతో 14వ తారీఖు వాయిదా వేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని గత కొంతకాలంగా వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత, అమరావతి రాజధాని హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత చాలా రోజులుగా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అప్పీలకు వెళ్ళలేదు. దీనికి ఒక రీజన్ ఏంటంటే, చీఫ్ జస్టిస్గా జస్టిస్ రమణ ఉన్నంత కాలం అమరావతికి వ్యతిరేకంగా తీర్పులు రావు అన్న ఒక భావనలు వైసీపీ ప్రభుత్వం, అందుకే ఆయన దిగిపోయేంతవరకు వేచి చూసి ఇప్పుడు న్యాయమూర్తి మారడంతో ఈసారి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందేమన్న ఉద్దేశంతో వాళ్ళు అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా వాళ్ళకి కొంత చుక్కు ఎదురైందని చెప్పాలి. అంటే న్యాయ నిపుణులు చెప్తున్నది ఏంటంటే, అదంత ఈజీ కాదు అని చెప్తున్నారు. అమరావతి రైతులకు సంబంధించి సిఆర్డీఏ గతంలో చేసుకున్న ఒప్పందాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. రైతులకు సంబంధించి వాళ్ళు భూమి ఇస్తే దాన్ని ఎలా డెవలప్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అనే అంశాలకు సంబంధించి స్పష్టమైన ప్రాతిపదికగా వాళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకొని ఉన్నారు. అయితే ఆ ఒప్పందాలన్నింటినీ కూడా మీరు ఇప్పుడు 3 రాజధానులకు వెళ్ళిపోవడం, హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన ప్రక్రియ అయితే కాదు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు అది అంత ఈజీ కాదని. కానీ ఏదో ఒక రకంగా 3 రాజధానులు అని చెప్పేసి అమరావతిని పలుచన చేయాలి, అమరావతిని అడ్డుకోవాలి, తద్వారా అక్కడ అమరావతిలో రాజధానికి ఏవైతే భూములు ఇచ్చారో ఆ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి అన్న ఒక ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒకవేళ కనుక దానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది, ఒక ఆదేశాలు జారీ చేసింది, ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఒకసారి కేటాయిస్తే కనుక అమరావతి డైల్యూట్ అవుతుంది, తర్వాత మనం 3 రాజధానులకు అనుకూలంగా ముందుకెళ్ళచ్చు అన్న ఒక ఆలోచనతోటి వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని 14వ తారీఖు వాయిదా వేసింది. అయితే ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కావచ్చు కోరుతుంది ఏంటంటే, రాష్ట్ర విభజన హామీల అంశాలకు సంబంధించిన పిటిషన్లతో కాకుండా తమ పిటిషన్లను వేరుగా విచారించాలని చెప్పేసి ఇరు వర్గాలు అయితే కోరుతా ఉన్నాయి. దీనికి సంబంధించి న్యాయమూర్తి కూడా వాళ్ళ న్యాయవాది కూడా న్యాయమూర్తుల ఎదుట దీన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ఈసారి 14వ తారీఖు విచారణ చేసేటప్పుడు వీటిని వాటిని వేరుగా చూడాలన్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పేసి కూడా న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే కోర్టులో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే కోర్టులో ఎప్పుడు కూడా న్యాయపరంగా వైసీపీకి చుక్కు ఎదురవుతా ఉంది. అయితే వైసీపీ చెప్పుకొస్తుంది ఏంటంటే, కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళ వలన ఇలా జరుగుతుంది, ఒక ప్రచారం, ఒక దుష్ప్రచారం చేస్తూ వస్తుంది. కానీ ఇవాళ జస్టిస్ రమణ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళకి అనుకూలమైన తీర్పులు ఏం రాలేదు. అంటే
ఇక్కడ న్యాయంగా న్యాయపరమైన తీర్పులు న్యాయాన్ని అనుసరించే తీర్పులు వస్తాయి తప్ప కేవలం ప్రభుత్వాలకో లేకపోతే ఒక నాయకులకో ఒక పార్టీలకు అనుకూలమైన న్యాయవాదులు న్యాయమూర్తులు ఉన్నంత మాత్రాన వారికి అనుకూలంగా తీర్పులు రావని మరోసారి స్పష్టమైంది. బహుశా 14వ తారీఖు కూడా అమరావతి రైతులకు అనుకూలంగానే తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు.